100% సక్సెస్. ఆ రోజు వచ్చిన 14 ప్లాంట్స్, 15 ప్లాంట్స్ అన్నీ బతికాయి. ఫ్రెడీ, రోజ్ ప్లాంట్స్కి కాపలా కాస్తన్నావా? బేబీ రోజ్ ప్లాంట్స్కి క్యాట్ వచ్చిందా ఈరోజు? క్యాట్ అంటే పరిగెత్తాడు. మొన్న అన్బాక్సింగ్ చేశాను కదా, పుష్ప బితాన్ నర్సరీ నుంచి వచ్చిన ప్లాంట్స్. వీడియో మీరందరూ తప్పకుండా చూసే ఉంటారని అనుకుంటున్నాను, చూడకపోతే తప్పకుండా చూడండి. ఓకేనా? సో ఎక్కడి నుంచి కొన్నాను, ఎన్ని ప్లాంట్స్ వచ్చాయి, ఎలా రూట్ ట్రీట్మెంట్ చేశాను, అండ్ వాటిని ఎలా సిండర్లో ప్లాంట్ చేసుకున్నాను, అవన్నీ కూడా డీటెయిల్గా చూపించాను ఆ వీడియోలో. సో ఇక్కడ సిండర్లో ఉన్నవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినవే. ఈ వంకాయ చెట్టు, ఇది యాక్చువల్గా మేము సీడ్స్ వేసుకున్నాం, రెండు ఉన్నాయి ఇక్కడ వంకాయ చెట్లు. సో సీడ్స్ వేసుకున్నాం అన్నమాట, వచ్చాయి రెండు కలిపి ఒకే దాంట్లో పెట్టేసాము. సో మంచిగా వస్తున్నాయి. ఇక్కడ కోకోపీట్లో ఒక 1, 2, 3, 4, 5, 6, 7 ప్లాంట్స్, రోజ్ ప్లాంట్స్ నేను కోకోపీట్లో పెట్టుకున్నాను. ఇవి కూడా సేమ్ పుష్పబితాన్ నుంచి వచ్చినవే, బట్ ఇవైతే ఆ రోజు రాలేదు, ఇవి తర్వాత వచ్చాయన్నమాట. ఓకే, సో ఇవి సపరేట్ వీడియో చేశాను, కోకోపీట్లో రోజెస్ ఎలా పెంచుకోవాలి అనేసి. సో నేను అవి అన్బాక్స్ చేసి కోకోపీట్లో పెట్టే వీడియో సపరేట్గా అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడైతే మన ఇక్కడ సిండర్లో పెట్టిన రోజ్ ప్లాంట్స్, బేబీ రోజ్ ప్లాంట్స్ అన్నీ కూడా 100% సక్సెస్. ఒక్క ప్లాంట్ కూడా రూట్ రాట్ అయిపోవడము, లేకపోతే డై బ్యాక్ వచ్చి స్టెమ్ అంతా ఎండిపోయి చచ్చిపోవడము అలా ఏమీ లేదు. 100% సక్సెస్. ఆ రోజు వచ్చిన 14 ప్లాంట్స్, 15 ప్లాంట్స్ అన్నీ బతికాయి. చూపిస్తాను చూడండి, ఎంత మంచిగా చిగుర్లన్నీ వచ్చేసాయి చూడండి. ప్రతి ప్లాంట్ చూడండి హెల్తీగా ఉంది. అన్నీ కూడా నేను ఇలాంటి జస్ట్ నేను రీపాట్ చేసినప్పుడు మీరు చూసే ఉంటారు, ఇలా జస్ట్ పుల్లలు ఉన్నాయి, ఒక్క ఆకు కూడా లేదు. బట్ ఇప్పుడు చూడండి ప్రతీది ఎన్ని ఆకులు వచ్చాయో. ఇక్కడ కూడా ఒకటి ఉంది. సో 100% సక్సెస్ అన్నమాట. సో మీరు బేర్ రూట్స్ రోజ్ ప్లాంట్స్ ఎలా అసలు బ్రతుకుతాయా, మనం పెంచుకోగలుగుతామా, సిండర్లో పాట్ చేసుకుంటే ఏమవుతుంది, సాయిల్లో పాట్ చేసుకుంటే ఏమవుతుంది అనే డౌట్ లేకుండా, ఓకే, గో అహెడ్, మీరు తీసుకోవచ్చు, పెంచుకోవచ్చు. నర్సరీలో దొరికే వెరైటీస్ చాలా తక్కువ. మనం ఆన్లైన్లో ఇలా తీసుకున్నాం అనుకోండి, కొత్త కొత్త వెరైటీస్, చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్, అన్నీ హైబ్రిడ్వే. సో గార్డెన్ మొత్తం మనకి చాలా ప్లెజెంట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అందుకని మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఆన్లైన్లో తీసుకోండి. అండ్ ఇది ప్రమోషన్ ఏం కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నాట్ ఎ ప్రమోషన్ ఫర్ ఎనీ నర్సరీ. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి మీకు, నాలాగే మీకు కూడా ఇంట్రెస్ట్, మీరు నా వీడియోస్ వాచ్ చేస్తున్నారు కాబట్టి, మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియదు, బట్ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నా గార్డెన్ వీడియోస్, రోజ్ ప్లాంట్స్ రిలేటెడ్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు కాబట్టి నేను కూడా మీకు సజెస్ట్ చేస్తున్నాను అంతే. ఓకేనా? దెన్ సో ఇప్పుడు ఇవన్నీ మనం రీపోర్ట్ చేసుకుని ఆల్రెడీ 2 వీక్స్ అయిపోయింది. సో ఏం చేయాలంటే, ఇప్పుడు యాక్చువల్గా 1 వీక్ నుంచి మనము హ్యూమిక్ యాసిడ్ స్టార్ట్ చేయాలన్నమాట, బట్ నాకు టైం లేక 2 వీక్స్ అయిపోయింది. మంచిగా ఇలా ఆకులన్నీ వచ్చాయి, చిగుర్లన్నీ వచ్చేసాయి కదా, ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. హ్యూమిక్ యాసిడ్ ఎంత క్వాంటిటీ ఇవ్వాలి, అందులో ఇంకేం మిక్స్ చేయాలి, ఫస్ట్ ఫర్టిలైజర్ ఏమి ఇవ్వాలి, ఇలాంటి బేబీ రోజ్ ప్లాంట్స్కి ఫస్ట్ ఫర్టిలైజర్ ఏమి ఇవ్వాలి అని ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాము. సో మీరు కూడా జాగ్రత్తగా చూసి ఫాలో అవ్వండి. ఏ రోజ్ ప్లాంట్ కూడా ఏమీ అవ్వదు, అసలు స్పాయిల్ అవ్వదు, నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. చూడండి, నాకు నేను కొన్నవన్నీ కూడా బ్రతికాయి నా దగ్గర. ఇది పోయింది, అది పోయింది అనే నాకు అసలు క్వశ్చన్ అనే ఒక యూనో కంప్లైంటే లేదు. సో అది కోకోపీట్లో నేను కూడా ఫస్ట్ టైం గ్రో చేస్తున్నాను.
అండ్ సక్సెస్ ఎలా ఉంటుందో చూడాలి. అందుకే తక్కువ తీసుకున్నాను కోకోపీట్లో గ్రో చేయడానికి. ఇవన్నీ నాకు సిండర్లో ఎలా పెట్టాలో నాకు అలవాటే కాబట్టి సో ఎక్కువ తీసుకొని చేసుకున్నాను అన్నమాట. అండ్ రండి, ఫస్ట్ ఫర్టిలైజర్ ఏంటి, హ్యూమిక్ యాసిడ్ ఎంత ఇవ్వాలి, ఫస్ట్ ఫర్టిలైజర్ ఎంత ఇవ్వాలి, అసలు ఏమి ఇవ్వాలి, ఇవన్నీ డిస్కస్ చేద్దాము. ఇప్పుడు మనం ఓన్లీ గ్రోత్ మీద ఫోకస్ చేయాలన్నమాట, బేబీ ప్లాంట్స్ కదా. సో గ్రోత్ చూసుకోవాలి. నెక్స్ట్ సిక్స్ మంత్స్ నుంచి 1 ఇయర్ వరకు మనం ఫ్లవర్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయకూడదు. చాలా చిన్నవి కదా, సో ఆ బ్రాంచెస్ రావాలి, కొత్త కొత్త షూట్స్ రావాలి, అలా గ్రోత్ గురించి మనం ఫోకస్ చేయాలి. దానికి ఏమేమి చేయాలని డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఐ థింక్ ఇప్పుడు చాలా బ్రైట్గా ఉంది కదా, మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ దగ్గరికి చూపిస్తాను. ఏది కూడా డైబ్యాక్ లేదు, సిండర్లో ఉన్నది చూడండి. ఎంత హెల్దీగా చిగుర్లన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా మొన్న అన్బాక్స్ చేశాను కదా, పుష్ప బితాన్ నుంచి వచ్చిన ప్లాంట్స్ చూడండి. ఎంత షైనీగా ఉన్నాయి చూడండి, లీవ్స్ చాలా హెల్దీగా ఉన్నాయి కదా. ఈ లీవ్స్ పాడవ్వకముందే మనము ఫంగిసైడ్ అండ్ ఇన్సెక్టిసైడ్ ఒకే వీక్లో స్ప్రే చేయాలి. వీక్లీ 2 టైమ్స్ అన్నమాట, 3 డేస్ వన్స్ లేదా 4 డేస్ వన్స్ ఒకటి స్ప్రే చేసి, సో తర్వాత మెల్లమెల్లగా వీక్లీ వన్స్ ఏదో ఒకటి అలా స్ప్రే చేసుకుంటూ సేవ్ చేసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి మన బేబీ ప్లాంట్స్ని. సో అది ఏది ఎప్పుడు ఏ టైంకి స్ప్రే చేయాలి అవన్నీ కూడా నేను చెప్తానండి, ఫాలో అవుతూ ఉండండి అప్డేట్స్. నేను చెప్తాను చూడండి ఒకసారి, ఎంత లేత లేత చిగుర్లు, లేత లేత ప్లాంట్స్, చిన్న బేబీ ప్లాంట్స్, చిన్న ఆకులు. దీన్ని మనం ప్రొటెక్ట్ చేయలేదనుకోండి పోతాయి, ఏదో ఒక ఫంగస్ లేకపోతే ఇంకేవో ఇన్సెక్ట్స్, ఎఫిడ్స్, ట్రిప్స్ అవన్నీ కూడా అటాక్ చేసేస్తాయి. ఓకే, సో ఫస్ట్ అయితే ఈరోజు ఫస్ట్ ఫీడింగ్, ఫస్ట్ ఫర్టిలైజర్ అండ్ రూట్ గ్రోత్ కోసం ఏమి ఇవ్వాలో చూద్దాం.